బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు చాలా రకాల ఎపిసోడ్స్ మనం చూసాం అయితే ఇక ప్రతి ఎపిసోడ్ అంటే సీజన్ చివరిలో ఇంకా అందరూ కలిసిపోతారు ఏదో చిన్న చిన్న గొడవలు తప్పించి పెద్దగా ఏముండదు కానీ శివాజీ మాత్రం ఆఖరి నిమిషంలో కూడా అమర్ ని ఉద్దేశించి అమర్ని టార్గెట్ చేస్తూ తన గురించి బ్యాక్ బిచింగ్ చేయటం చూడటానికి చాలా బెట్టుగా అనిపిస్తుంది ఎందుకనంటే తనకి సెల్ఫ్ స్టాండ్ లేదు అన్న యావర్కి నిజం చెప్పాలంటే సెల్ఫ్ స్టాండ్ లేదేమో అనిపించింది ఎందుకంటే శివాజీ నిన్న ఎపిసోడ్ లో చెప్పగానే నిన్న తను పదిహేను లక్షలు తీసేసుకుని బయటకు రావడం జరిగింది సో తనకి కూడా స్టెల్ సెల్ఫ్ స్టాండ్ లేనట్టే కదా ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి అందరూ కూడా శివాజీ విన్నర్ అనో రన్నర్ అనుకున్నారు అమర్ ఎలిమినేట్ అయిపోతాడని అనుకున్నారు అంత ఎందుకండి బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన నైనీ పావని నైనీ పావని లోపలికి రాగానే అమర్ చాలా ఎగ్జైట్ అయిపోయి ఆ ఎగ్జైట్ అయిపోయి ఏ ఏంటి నువ్వు ఆస్ట్రేలియాలో ఉండాలి కదవే ఎందుకె ఎక్కడికి వచ్చేసావు అని చెప్పేసి ఒక కంప్లీట్ ఎగ్జైట్మెంట్ లో ఉంటే కనీసం అమర్తో మాట్లాడడానికి కూడా తను రెడీగా లేదు ఎందుకనంటే అప్పుడు అమర్ మీద నెగిటివిటీ ఉంది బయట సో అమర్ని అందరూ కూడా చిన్న చూపు చూసారు ఎక్సెప్ట్ పూజామూర్తి అయితే అలాంటి అమర్ అంత నెగిటివిటీని తట్టుకుని గేమ్ ని ఆడుతూ అందరూ దొంగ అన్నా నువ్వు ఫౌల్ గేమ్ ఆడతావన్నా నేను నీలా ఫౌల్ గేమ్ ఆడలేదు అన్నా తన తప్పుని ప్రతిసారి ఒప్పుకొని టాప్ టూ వరకు వచ్చాడు మరి నెక్స్ట్ మూమెంట్ లో విన్నర్ అవుతాడు అని అంటే టాప్ టూ వరకు వచ్చారంటే నా దృష్టిలో విన్నర్ అండ్ రన్నర్ ఏ సీజన్ లో అయినా సరే నా దృష్టిలో విన్నర్స్ అయినండి ఎందుకనంటే మంది కంటెస్టెంట్స్ అన్ని వారాల పాటు అంత ఫైట్ చేసి రావటం మామూలు విషయం కాదు అయితే శివాజీ అన్న మాట నిజంగా అందరినీ కూడా నిన్న నాకు తెలిసి శివాజీ ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేసి ఉంటాయి ఎందుకనంటే ఆఖరి నిమిషంలో కూడా అమర్ విషయంలో తనకి ఎందుకు అంత టార్గెటింగ్ నాకు అర్థం కాలేదు ఇక విషయంలోకి వచ్చినట్టయితే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత శివాజీ ఏం చెప్పాడు అమర్ గురించి అనేది షాకింగ్ అయితే శివాజీ బయటకు వచ్చేసరికి విన్నర్ ఆ అంటే ఇద్దరే ఉన్నారు విన్నర్ రన్నర్ ఎవరు ఒకళ్ళు అవుతారు ఎవరు ఒకళ్ళు ఎవరు అవుతారు అంటే అక్కడ విన్నర్ అయ్యే క్వాలిటీస్ అమరికి లేవు అన్నట్టుగానే మాట్లాడాడు ఆ దానికి తోడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శివాజీ చెప్పాడు అయితే ఇక్కడ ప్రశాంత్ విన్నర్ అవ్వాలని కోరుకోవడంలో అసలు ఎటువంటి తప్పు లేదు కానీ అమర్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ లేవు అనడం చాలా తప్పు మొత్తానికైతే మాత్రం నిన్నటి ఎపిసోడ్ తర్వాత అమర్ విషయంలో ఇంకా శివాజీ మారలేదా అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు మరి మీరు కూడా షాక్ అయ్యారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో